வேடத்தை கொண்டு போய் புறம்புக்கவாரும் கலாந்த சுரரை உள்ளம் வேதம் செய்திட்டு உயிர்வோட உபாயங்களும் வெள்ள நீர் சடையானும் நிலநடை வேறு நாமை இணங்க நின்றதும் உள்ளம் உள்குடைந்து என் உயிரை உருக்கி உண்ணுமே ஆழ்வார் திருவடிகளே சரணம் சரணம் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். ఈరోజు మనం తిరువాయిమేడు దివ్య ప్రబంధంలోని 5వ శతకంలో 10వ దశకంలోని ఒక పాసురం యొక్క వైభవాన్ని అనుసంధానం చేద్దాం. ముందుగా ఒకసారి పాసురాన్ని మనం అనుసంధానం చేద్దాం. కళ్ళ వేడత్తై కొండుపోయి పురంభుక్క వారం కలందసురై ఉళ్ళం పేయి సేదిట్టు ఇరుండ ఉపాయంగళం వెళ్ళనీర్ సెడయానం நின்னிடை வேறலாமையுள்ள நிகழ்ந்திருந்தது உள்ளம்முல் குடைந்து என் உயிரை உயிர் கொண்டுமே ஆழ்வார் திவ்ய திருடுகளே சரணம். கள்ள வேடத்தை கொண்டு போய் கபட வேஷாண்ணி தரிச்சி ஒரு பௌத்தின் வலே மாறு வேஷாண்ணி தரிச்சி வெள்ளி புறம்புக்கவாரம் త్రిపురాసురులు అనేటటువంటి ముగ్గురు రాక్షసులను కలందు అసురరై ఉండు వాళ్లతో కలిసిపోయి సమానంగా వాళ్లతో తిరుగుచు పేదం సేవిట్టు వాళ్ల యొక్క ధర్మనిష్టను వైదిక శ్రద్ధను తొలగింపజేసి ఉయరుండ ఉపాయంగళం వాళ్లను సంహరించినటువంటి ఉపాయాలను ప్రదర్శించినటువంటి నీరు వెళ్ళై షుడయానం గంగాజల ప్రవాహాన్ని తన జడలో ధరించినటువంటి పరమశివుని యొక్క నిన్నిడై వేరలామై అతని యొక్క శరీరంలో అంతర్యామిగా లోపల ప్రవేశించి ఉండి విళంగ నింద్రదుం ప్రకాశించుచున్నటువంటి ఉళ్ళముల్ నా యొక్క హృదయంలో ఉల్ కొడైందు ఉరుంగు నా యొక్క మనసును బాధ పెట్టుచున్నటువంటి ఓ స్వామి అని తెలియజేస్తున్నారు ఈ పాసురంలో. అంటే ఈ పాసురంలో భగవాను యొక్క విభవావతారాలలో ఒకటైనటువంటి బౌద్ధావతారం కళ్ళవేడత్తై కొండుపోయి పురంభుక్కవారం ఒక కపట వేషాన్ని ధరించి పూర్వం ఒకనొకప్పుడు పరమశివుని ముగ్గురు రాక్షసులు తపస్సు చేశారట. వారు తపస్సు చేసి పరమశివుని స్వామి మాకు ఎవరి చేతనో మరణము లేనట్లుగాను అంతేకాకుండా మేము నిత్యము ఎగురుతూ ఉండేటట్లుగాను ఉండే 3 పట్టణాలు కావాలను అని ప్రార్థించారట. దానికి బోళాశంకరుడైనటువంటి ఆ స్వామి మీకు అడిగినటువంటి వరాన్ని ఇస్తున్నాను కానీ ఈ 3 పట్టణములు కూడా ఒక వరుస క్రమంలోకి రాకుండా ఉండేటట్లు చూసుకొనండి అని తెలియజేసి వెళ్ళిపోయాడు. అంతర్ధానమయ్యాడు. అందుచేతనే విష్ణు పురాణంలో తేషాం అసురాణం తిస్రహ పురాహ ఆసన్ కాబట్టి వాళ్ళకి త్రిపురాసురులు అని పేరు వచ్చిందట. ఈ 3 రాక్షసులు వరబలం చేత ఏం చేస్తున్నారంటే పట్టణంతో సహా ఎగురుకుంటూ అనేక లోకాలలో అనేక రకాలైనటువంటి చోట్ల యజ్ఞయాగాదులు చేసేటటువంటి చోట్లల్లా వెళ్ళి అక్కడంతా ధ్వంసం చేసి అక్కడ ఉండేటటువంటి యజ్ఞయాగాదులో ఉండే హవిసులు దేవతలకు అందనీయకుండా చేస్తున్నారట. ఈ విధంగా చేస్తుండగా దేవతల యొక్క శక్తి క్షీణించి రాక్షసుల యొక్క శక్తి అభివృద్ధి చెంది దేవతలు రాక్షసుల చేతుల్లో బాధలు పడుతున్నారట. అప్పుడు దేవతలందరూ ఇంద్రాదులతో బయలుదేరి పరమశివుని వెళ్ళి ప్రార్థించారట. అప్పుడు పరమశివుడు మొక్క నాటినవాడు అయినా సరే పీకలేడు, అంటే
ఎవరైతే ఒక మొక్కను నాటుతాడో అతను ఆ మొక్కను వెంటనే తొలగించలేడు. కాబట్టి నేను వారికి ఉపాయాన్ని చెప్పాను, కానీ వారిని నేను సంహరించలేను అని ఆయన తన యొక్క అశక్తతను తెలియజేశాడట. ఆ తరువాత వారందరూ కూడా మరల బయలుదేరి మహావిష్ణువు యొక్క సన్నిధానానికి వెళ్ళి ఆయన్ని ప్రార్థించారట. అప్పుడు ఇంద్రాది దేవతలందరినీ మహావిష్ణువు, మీరే ఆ ముగ్గురు రాక్షసులను సంహరించవచ్చు కదా అని అడగగా వారు, స్వామి, ఆ రాక్షసులు కొన్ని ధర్మకార్యాలను చేయుచున్నారు, కాబట్టి ధర్మకార్యాలను చేయుచున్నటువంటి వారిని మేము సంహరించే శక్తి లేదు అని తెలుపటం చేత, స్వామి, సరే, వారిని నేను ధర్మనిష్ట నుంచి విముఖులను చేసి సంహరించేటటువంటి మార్గాన్ని ఆలోచిస్తాను అని వారికి అభయాన్ని ఇచ్చాడట స్వామి. ఆ తరువాత స్వామి పరమశివుని వద్దకు వెళ్ళి పరమశివునితో ఈ విధంగా అన్నాడట, వారిని ధర్మనిష్ఠుల నుంచి విముఖత గావించి నేను సిద్ధపరిచెదను, నీవు వారిని సంహరించవలను అని తెలియజేశాడట. ఆ విధంగా ఒక అద్భుతమైనటువంటి ఒక బౌద్ధ వృద్ధుని వేషంలో ఆయన బయలుదేరాడట. ఆ యొక్క శరీరం సౌందర్యాన్ని చూసినట్లయితే, ఆహా, ఎంతటి అందగాడు, ఇతడు చెప్పినది తప్పక విని తీరాలి, ఇతను చెప్పేదే అసలైనటువంటి ధర్మము అనే విధంగా మోహింపజేసే రూపంతో బయలుదేరాడట శ్రీ మహావిష్ణువు. వేదైశ్చ సర్వైహి అహమేవ వేద్యః అని చెప్పినట్లుగా సమస్త వేద ప్రతిపాద్యుడైనటువంటి ఆయనే రాక్షస సంహారం కోసం వేద విరుద్ధమైనటువంటి వచనాలు, నాస్తికవాదాన్ని వాళ్ళకి తెలియజేయటకు బయలుదేరాడట. ఆ స్వామి యొక్క రూప లావణ్యాన్ని చూసినట్లయితే అందమైనటువంటి చిరునవ్వు కలిగిన ముఖంతోనూ, జారినటువంటి చెవులకు వ్రేడాలేటటువంటి అందమైన కుండలములతోనూ, చేతిలో దర్భలతోనూ, ఒక పుస్తకాన్ని రెండు చేతుల మధ్య ఇరికించుకున్నటువంటి ఒక రూపంతోనూ, ఏమైనా కీటకములకు బాధ కలుగునేమో అనేటటువంటి విధంగా జాగ్రత్తగా నడుచుకుంటూ ధర్మబద్ధమైనటువంటి ప్రవర్తన కలిగిన వారిని వలె వారి వద్దకు వెళ్ళాడట. వారితో మాటామంతిని కలిపి వారికి అనుకూలుడుగా మారాడట. అయితే ఒకనాడు వారితో, ఆ రాక్షసులతో, మీరు ఏం చేయుచున్నారు అని ప్రార్థించగా వారు, మేము యాగం చేయుచున్నాము స్వామి అని చెప్పారట. అయితే ఈ దర్భలు దేనికి, సమిధలు దేనికి అని అడిగాడట. అడిగితే యాగంలో సమిధను ఉపయోగించవలెను కదా అని అంటే, అందుకు స్వామి, కీటకములను భుజించుట కన్నా గడ్డిమేయు పశువుల యొక్క పాలు మంచివి కదా అని అన్నాడట. ఆ తరువాత, మీరు ఈ యాగంలో ఏం చేయుచున్నారు హవిస్సుని అని అడగగా, దేవతల కోసమే హవిస్సుని ఇస్తున్నాము అని అనగా, ఒకరి యొక్క ఉచ్చిష్టాన్ని మేము స్వీకరించాల్సినటువంటి అవసరం దేనికి అని మరల ప్రశ్నించారట. ఇటువంటి కార్యాలు చేయటం చేత మనకు అధర్మమే కలుగును తప్ప ధర్మము కలగదు అని నానా రకములుగా అనేక విధములుగా వాళ్లను ధర్మభ్రష్టులను గావించాడట. ఏనాడైతే ధర్మభ్రష్టత వారిలో కలిగిందో అప్పుడు వారు పరమశివుని యందు, ఇటువంటి వరములను ఇచ్చినటువంటి పరమశివుని యందు వారికి ఆగ్రహం కలిగి పరమశివునితో యుద్ధానికి బయలుదేరారట వారు. ఆ విధంగా యుద్ధానికి బయలుదేరి పరమశివునితో వారు యుద్ధం చేయడం ప్రారంభించారు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, పరమశివుని ఒకడే యుద్ధం చేయలేడు కాబట్టి సమస్తమైనటువంటి భూమండలాన్ని రథంగా చేసుకొని, మేరు పర్వతాన్ని ఒక ధనస్సుగా చేసుకుని, శ్రీ మహావిష్ణువు తనంతట తానుగా స్వయంగా ఒక బాణముగా మారి పరమశివుని యొక్క చేతిలో ఆయుధంగా మారి ఆ రాక్షసులను పరమశివుని చేతనే సంహరింపచేశాడట. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, మాయమాటలతో మోసం చేయట తప్పు కాదా అని మనం ఆలోచించినట్లయితే ఏమాత్రము దోషం లేదు. శ్రీమద్ రామాయణంలో కూడా ఆనాడు జాబాలి అనేటటువంటి ఒక పురోహితుడు శ్రీరామచంద్రుడు అరణ్యాలకు వెళ్ళబో ముందు తాను నాస్తికవాదాన్ని తెలుపుట చేత నాస్తికవాదము ద్వారా ఆయనను శ్రీరామచంద్రుణ్ణి వనవాసం నుంచి వెనకకి రప్పించాలని అనేటువంటి ఆయన యొక్క సదుద్దేశాన్ని వాల్మీకి గుర్తించాడట. అందుకనే జాబాలిహి బ్రాహ్మణోత్తమ అని కీర్తించాడట.
ఈ విధంగా భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు బ్రహ్మరుద్రేంద్రాదులందరికీ కూడా అధిపతి అయి వారి చేతనే వారిలో ఉండి తాను తన యొక్క సర్వాంతర్యామిత్వాన్ని తెలియజేస్తూ సృష్టి స్థితి సంహారాలను నిర్వహిస్తున్నాడు అని తెలుసుకోవటం ప్రధానమైనటువంటి విషయం. అంతేకాకుండా భారతంలోని కర్ణపర్వంలో కూడా విష్ణు విష్ణురాత్మా భగవతు భవస్య అతి తేజస తస్మాత్ ధనుర్జా సంస్పర్శం శిశువేహే మహేశ్వర అని చేతనాచేతన భేదం లేకుండా కార్యాకార్య సామర్థ్యం అనగా ఈ పని చేయగలడు ఈ పని చేయలేడు అనేటటువంటి భేదం లేకుండా అఘటిత ఘటనా సామర్థ్యం చేత అందరిలోనూ అంతర్యామిగా ఉండి సమస్త కార్యములను నిర్వహిస్తూ దుష్ట శిక్షణను శిష్టరక్షణను నిర్వహించేటటువంటి ఆ భగవాను యొక్క వైభవాన్ని మనకి ఆళ్వార్లు ఈ పాసురంలో చక్కగా తెలియజేశారు. అంతేకాదు అంతర్యామి బ్రాహ్మణాదుల్లో కూడా యా పృథివ్యాం తిష్టన్ యో వాయవు తిష్టన్ యో అగ్నౌ తిష్టన్ ఏష సర్వభూతాంతరాత్మ అపహత పాప్మ దివ్యో దేవ ఏక నారాయణ అనేటటువంటి మొదలైనటువంటి సుబాలోపనిషద్ వాక్యాల ద్వారా కూడా భగవంతుని యొక్క పరాత్పరత్వం పరతత్వం తెలియసున్నది. అంతేకాకుండా ఆళ్వార్లు కూడా ఆళ్వందార్ స్తోత్రంలో యామునాచార్యుల వారు స్వాభావిక నవదికాసిధేసృత్వం నారాయణత్వైన మృష్యతి వైదిక కహ బ్రహ్మశివ శతమక పరమస్వరాడితి ఏతే పియస్య మహిమార్ణవి పురుషస్తే అనేటటువంటి శ్లోకంలోనూ అంతేకాకుండా క శ్రీశ్రియ పరమసత్వ సమాశ్రయ కుండరీక పురుషోత్తమ కస్యాయుతాయుతైక కలాంసకాంసి విశ్వం విచిత్ర చిదచిత్ ప్రవిభాగ వృత్తం అనేటటువంటి శ్లోకాల ద్వారా భగవానుడైనటువంటి శ్రీమన్నారాయణుని చేత సమష్టమైనటువంటి సృష్టి స్థితి లయములు సంభవించుచున్నవి అని చెప్పడం చేత స్వామి యొక్క పరత్వము ఇక్కడ మనకి ఈ పాసురంలో తెలియచున్నది. అదేవిధంగా తిరుమంగయాళ్వార్లు పెరియ తిరుగుమడి అనే దివ్య ప్రబంధంలో నలం తెగ షడయాన్ ముడికొడైందేనై మలరుం నారణన్ అనేటటువంటి పాసురంలో శ్రీమన్నారాయణుని యొక్క దివ్య పాదముల నుంచి ఉద్భవించినటువంటి ఆ గంగాదేవి పరమేశ్వరుని యొక్క శివుని జటాజూటం నుండి ఈ భూలోకంలోనికి ప్రవేశించే సమయంలో ఆ పరమశివుని యొక్క శిరస్సులో ఉన్నటువంటి పుష్పముతోనూ అదేవిధంగా స్వామి యొక్క పాదములో ఉన్న తులసితోనూ కలిసి ఈ భూమండలాన్ని ప్రకాశింపజేసినది, ఈ భూమండలాన్ని అంతా కూడా పవిత్రం చేసింది అని మనకి ఈ పాసురంలో తెలియజేశారు. అందుకనే విష్ణు పదమో పాదోద్భవి విష్ణు పాదోద్భవి గంగా అన్నారు మనకి పూర్వాచార్యులందరూ. మొదలైన వాటిని చేత ఇటువంటి దివ్య చేష్టతముల చేత నా మనస్సు కరుగుచున్నది, నా మనస్సు ఎంతో బాధపడుతున్నది. అయ్యో అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి ఆయన తన యొక్క స్వశక్తి చేత సమస్తమైన సృష్టిని నిర్వహించే ఆయన ఇతరులను ఆశ్రయించి ధర్మ ధర్మ నిర్మాణం చేయుచున్నాడు అనేటటువంటి విషయం చేత నా యొక్క ఆత్మ కూడా బాధపడుచున్నది అని ఈ పాసంలో మనకి ఆళ్వార్లు చక్కగా తెలియజేయుచున్నారు. నమ్మాళ్వార్ దివ్య తిరువడిగలే శరణం. వేడత్తై కొండు పోయ్ పురంబుకవారు కలాదశురరై ఉళ్ళం వేదం చేదిట్ట ఉయర్వోడ ఉపాయంగళు ீர்ஷடையானும் நிலநடை வேறாமை இணங்க நின்றதோ உள்ளம் உள்குடைந்து என் உயிரை உருக்கி உண்ணுமே திருவடிகளே சரணம்.